ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో గురువారం జరిగిన వైమానిక దాడిలో ఇరాన్ మద్దతున్న ఇరాకీ మిలీషియా కీలక నేత ముష్తాక్ తాలెబ్ అల్ సైదీ అలియాస్ అబు తక్వా హతమయ్యాడు మధ్య బాగ్దాద్లోని మిలీషియా గ్రూప్ లాజిస్టిక్స్ ప్రధాన కార్యాలయంపై ఈ దాడి జరిగింది అమెరికా జరిపిన క్రూరమైన దాడిలో బాగ్దాద్ ప్రాంత అబు తక్వా మరణించినట్లు ఇరాకీ మిలీషియా కింద పనిచేసే ద పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ పీఎంఎఫ్ అనే మిలీషియా గ్రూపుల కూటమి తెలిపింది ఈ దాడిలో ఇద్దరు మరణించారని ఐదుగురు గాయపడ్డారని మిలీషియా ప్రతినిధులు వెల్లడించారు అల్ నజూబాకు మిలీషియాకు చెందిన ప్రధాన కార్యాలయ గ్యారేజీలోకి అల్ సైది కారులో వస్తుండగా ఈ దాడి జరిగిందని తెలిపారు అతడితో పాటు పీఎంఎఫ్ సభ్యుడు మరణించాడని వివరించారు దాడి తర్వాత ఘటనా ప్రాంతంలో భారీగా భద్రతా దళాలను మోహరించారు ఇరాకీ యుద్ధ విమానాలు ఆ భవనంపై చక్కర్లు కొట్టాయి